దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉంది. లబ్ధి ఉన్న పథకాలు ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు. 2014 కంటే ముందు ఇట్లా ఉండే ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాం. పదాలు ఇట్లా అందుతున్నాయి. ఈరోజు మున్సిపాలిటీలో మా ఆర్పీలు కానీ వారితో పాటు మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ మా ఈ వార్డుకు సంబంధించిన మహిళలు కానీ ఎవరో చెప్పిన ప్రోగ్రాం కాదు, ఎవరో సహాయం చేసిన ప్రోగ్రాం కాదు. వాళ్ళంతకు వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమం తెలంగాణ సాధించిన ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ వంటకాలు మా ఇంట్లోనే చేసుకొని వచ్చి మా వాడలో అందరికీ భోజనం పెట్టాలని ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇవాళ ఈ నుంచి ఆటి వరకు 10 స్టాళ్ళు వాళ్ళ సొంతంగా చేసుకొని తెలంగాణ వంటకాలు వాళ్లే సొంతంగా ఇంట్లో తయారు చేసుకొని ఈరోజు ఈ స్టాల్ పెట్టడం అనేది నిజంగా చాలా తృప్తినిచ్చే అంశం. నేను క్యాజువల్గా ఏదో వంటకాలంటే ఏదో పండుగలాగా చేసుకుంటారు అనుకున్నా కానీ ఒక మంచి ఆలోచనతో ఉత్సవాల్లో అంటే ఎంత సంతృప్తి చెందితే వాళ్ళు సొంతంగా ఈ కార్యక్రమం చేస్తారో మనకు అర్థమైతా ఉంది. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండంగా పేదోళ్లకు మంచి జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా భూత్పూర్వ మున్సిపాలిటీ చేసుకున్నాం, బ్రహ్మాండంగా నిధులు తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే గొప్పగా ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న భూత్పూర్వ అమీషాపురియాల మున్సిపాలిటీగా ఏర్పడి దాదాపు 40 కోట్ల రూపాయలకి మున్సిపాలిటీకి తెచ్చుకోవడం జరిగిన ఇంకా బ్రహ్మాండంగా రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందరికి పోతాం.